అమ్మకం చేస్తున్నందుకు చేయాలి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏఎస్డబ్ల్యూఓ వాణి, హాస్టల్ వార్డెన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు చేరటంతో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడుగుగా ఒక ఇన్వర్టర్నే, అంటే 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్లైట్లు పనిచేసే ఇన్వర్టర్నే వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పి రంగారెడ్డి జిల్లా పెద్ద